సార్ 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 అయ్యో అదేమిటి సార్, ఎస్ఐ గారి చేత పెట్టలు మోస్తున్నారు. అయినా మీకెందుకు సార్ ఈ పనులు? నలుగురు కానిస్టేబుల్ పంపిస్తే క్షణంలో సర్దేస్తారుగా. ఆ పెట్టిన నెత్తి మీద పెట్టండి చెప్తాను. ఏమిటయ్యా, నువ్వు సామాన్లు మోస్తావు? అవును సార్, ఏ ఎస్ఐ ఇచ్చినా మాకు ఇదే అలవాటు సార్. ఆ మాట అంటానికి నీకు సిగ్గుగా లేదట హెడ్. అసలు నీకు హెడ్ ఉంది ఎందుకయ్యా? టోపీ పెట్టుకోవడం కోసం కదా సార్. నీ మొహం టోపీ పెట్టుకోవడానికి నీ హెడ్ ఎక్కర్లేదయ్యా. నీకు హెడ్ ఉంది, నువ్వు హెడ్ కానిస్టేబుల్ అయింది. సిన్సియర్ గా పనిచేయడానికని ఇలా మూట ముట్టారు కాదు, అర్థమైందా? అవుతున్నట్టే ఉంది సార్. వెళ్ళే స్టేషన్ కెళ్ళి పని. వెళ్ళే. అయ్యో అలా కాదండి, ఈ పటం ఇక్కడ పెట్టారనుకోండి ఈవిడ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుంటుంది. ఆయన దేవత లాంటి మీరుండగా ఇంకా దేవుళ్ళు ఎందుకండి? కాక పట్టడం లేదు, నిజంగా అంటున్నాను. ఒట్టు ఏమిటి అలా చూస్తున్నారు? నేనెవరినా? నా పేరు వాణి, వీణ వాయించడం కూడా వచ్చు. వాసి ఎక్కువ పోయడం వల్ల ఇలా అవుతున్నాను, కానీ నాతో మాత్రం పెట్టను. అర్థం అక్కడ కాదండి, ఇక్కడ తగిలించండి. ఇప్పుడు మీకు ఇంట్లోకి ఎటు నుంచి ఎవరెవరు వస్తున్నారో కనబడుతుంది. ఏమిటి సార్ అలా చూస్తున్నారు? మీ వంశమే పోలీస్ వంశం అంట కదా. మీ నాన్నమ్మగారు, మీ అమ్మగారు, మీ శ్రీమతి గారు ఎన్ని నోములు నోచుకుంటే ఇంటి కోడళ్ళగా వచ్చారో, నేను కూడా నోములు నోస్తున్నానులేండి. హాయ్ వెంకు. అమ్మా నాన్న దృష్టిలో పడిపోయావా? నీ మనసు పడిపోయాక తప్పుతుందా మహాన్ భావా? ఎవరండి అమ్మాయి? నీకింకా అర్థం కాలేదా? మన వాడు డ్యూటీలో జాయిన్ అవ్వకుండా చేసే నిర్వాహకం ఇదే. ఫోన్లేండి, మంచి పనే చేశాడు. అమ్మాయి మాట తీరు ముచ్చటగా ఉంది, కనుముకు తీరు కూడా లక్షణంగా ఉంది. మీరు చెప్పిందే నిజమైతే నాకేం అభ్యంతరం లేదు. నీకేం అభ్యంతరం లేదా? అయితే నాకు లేదు. ఏమిటి డ్రీమ్ సాంగ్? ఇప్పుడు అవన్నీ పెట్టుకోకు, ఇల్లు సర్దుకోవాలి, నువ్వు వెళ్ళు. ఎక్కడ దొరికాడో చలిమిటి మొత్తం పప్పు సుద్ద. చక్కగా రాజకోటి వాళ్ళు కంపోజ్ చేసిన డ్యూయట్ పాడుకుందాం అనుకుంటే అంత పాడు చేశాడు. ఏమిటి నాన్న పెరుగునంత తర్వాత పప్పనం తిన్నట్టు? రో అందరూ ఓకే అనుకున్నాక మళ్ళీ పెళ్లి చూపులు ఏమిటి? నోరుమీరా, నువ్వెన్ని వ్యర్థవేషాలు వేసినా పద్ధతి పద్ధతి, సాంప్రదాయం సాంప్రదాయమే. స్వీట్లు తీసుకోండి. వద్దండి. అదేంటి నాయన, ముద్దపప్పు పచ్చిపులుసు చేస్తే అడిగి మరీ తినేవాడివి. మా ఇంట్లో మొహాట ఏంటి? అమ్మా మొహాటం కదే, ఇప్పుడు తింట మొదలెడితే పెళ్లి భోజనం అంతా లేస్తాడు. కాదులే, పిల్లని చూడాలని తహతహలాడుతున్నాడు. రమ్మను వాణి. వాణి కూల్ డ్రింక్ తీసుకోండి. కూల్ డ్రింక్ సార్? వద్దులే. తీసుకో. వద్దంటుంటే వద్దన్న వాడిని బలవంతం చేస్తావు ఎందుకమ్మా? నాకు మాయగారు ఈ గ్లాస్ తీసుకోండి. గ్లాస్ ఏదైతే ఉందిలే అమ్మా ఈ లైఫ్. ఈ గ్లాస్ దగ్గర తీసుకో. వద్దు నాన్న, వద్దన్నాను కదా. పాపం అమ్మాయి ముసడి పడిస్తుంటే తీసుకోరా, తీసుకో. చిన్న పనుంది, ఇప్పుడే వస్తా. ఏమిటా నవ్వు? ఆ అమ్మాయి కాబట్టి వాడిని పెరట్లోకి రమ్మని చిన్న చీటి పంపించింది. అదే నువ్వైతే నన్ను పెరట్లో రమ్మని పెద్ద వాల్ పోస్ట్ వేసేదని. ఏమిటి రమ్మన్నావు? అక్కడ పాప మొహమాట పడుతున్నావు, స్వీట్ ఇద్దామని. స్వీట్ అంటే ముద్దు ఇచ్చేసాయి. ముద్దు కాదు ముద్దు, నీకు ఇష్టమైన జాంగ్రి. జాంగ్రియా అయితే ముద్దొద్దు. ఇదే తద్వచనం. బాగుంది, ఇంకోటి పెట్టవా. ఇక చాలేనా? కావాలన్నా కూడా లేవులే. ఇప్పుడు పడుకుంటే నిద్ర వస్తుంది. అయ్యో దూజనం. హాయ్. లేకపోతే కౌగులింతల సమయాన్ని ఆవులింతలతో పాటు చేస్తావా? మనల్ని గదిలోకి పంపించింది అందుకు కదూ, మర్చిపోయా.
అబ్బా అప్పుడే కాదు. కొంపతీసి దానికి కూడా ముహూర్తం ఏమైనా ఉందా? అది కాదు, సరదాగా డ్యూయెట్ పాడుకుందామని. క్యాసెట్ పెట్టనా? క్యాసెట్ ఏదో రికార్డింగ్ డాన్స్ లో ఉంటుంది. మరి ఎలా? నేను చెప్తాగా. కమ్ ఆన్ రాజ్ కోటి. అన్నిసార్లు నిద్ర లేపి వెళ్తే మళ్ళీ పడుకుంటావా? లేవా. సరే ఇన్ని నీళ్లు పోసినా చలనం లేదేటబ్బా. చలనం వచ్చేది అక్కడ కాదబ్బా, ఇక్కడ. పర్వాలేదే, కొంచెం డెవలప్ అయ్యావు. ఇవాళ కూడా డ్యూటీకి వెళ్ళవా? ఇవాళ కాదు, రేపు కూడా వెళ్ళను. అయినా ఇలాంటి బ్యూటీని పెట్టుకుని ఏ ఫూల్ అయినా డ్యూటీకి వెళ్తాడా? సంతోషించాలే గాని స్నానానికి పద. నేను పదను. నిన్ను స్టేషన్ పంపడానికి నా దగ్గర తారక మంత్రం ఉందిగా. అబ్బో, ఏ మంత్రం? మలయాళం మంత్రమా, సంస్కృత మంత్రమా? ఏ చూద్దాం. వెయ్యినా? ఏయ్ మాయా. అమ్మో, ఈ తెలుగు మంత్రం దీనికి తిరుగులేదు బాబోయ్. బాబు, ఇన్స్పెక్టర్ బాబు, తొందరగా రండి బాబు, కాపాడండి బాబు. బాబు, ఇన్స్పెక్టర్ బాబు, మా ఆయన కొట్టి చంపేస్తున్నారు. ఎవరు? ఆ డీపీ గారి మనుషులు. డీపీ గారి మనుషులా? అసలు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాడు మీ ఆయన? ఆయన గారి పశువులు మా పంట చేలో పడి పాడు చేస్తా ఉంటే వదిలించాడు. మా పశువులు అదిలిస్తావని గొడ్డును బాధట్టు బాధేస్తున్నాడు బాబు. రండి. చూడమ్మా, సాధారణంగా నేను ఇతరుల విషయంలో జోక్యం చేసుకోను. ఆ గొడవలు ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి. మీరు ఎట్టంటే మాకు దిక్కేవారు బాబు. అబ్బా, నా పరిస్థితి అర్థం చేసుకోవమ్మా. నేను ఇప్పుడు రావాలన్నా నా యూనిఫామ్ ఉతకడానికి వేశాను. రివాల్వర్ ఏమో మొన్నే రిపేర్ కి ఇచ్చాను. అది కాక అసలు నేను ఇప్పుడు డ్యూటీలోనే లేను. వెంకు నాన్న. వెంకు, పోలీస్ కి డ్యూటీ టైం అంటూ ఉండదురా. 24 గంటలు డ్యూటీలో ఉన్నట్టు వెళ్ళు. అవునుకో, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నేను జోక్యం కలిగించుకోవడం చాలా సిల్లీగా ఉంటుందేమో. చిన్న విషయమా? ఒక మనిషిని గొడ్డును బాధినట్టు బాధటం చిన్న విషయం అంటా? అది కాదమ్మా. ఇప్పుడు వెళ్ళా రౌడీ నన్ను అరెస్ట్ చేయి. వెళ్ళు వెళ్ళు. తప్పట్లేదు, అవసరంగా వచ్చి ఏమిటా గొనుగుడు? వెళ్తున్నాను నాన్న. వెళ్ళు. పెదవులు కొట్టి కొట్టి అలిచిపోయారు, వాళ్లే పోతారులే. ఇక మనతో పని లేదు, మనం పోదాం. అసలు నువ్వు మగర్వేనా? నువ్వు వాణే, నువ్వు అలా ఇన్సల్ట్ గా మాట్లాడచ్చు, నాకు అవమానంగా ఉంటుంది. నాకు అంతకంటే అవమానంగా ఉంది. రేపు నన్ను ఎత్తుకుపోయినా ఇలా చేట పని దద్దమలా చూస్తుంటాం అంతేగా. నీకంటే సిక్కండి నయం వాణే. అరే, నీకు కూడా కోపం వస్తుంది? ఉన్న మాట అంటే ఉలికెందుకు? నీకు మూతి మీద మీస ఉంటే నువ్వు మగాడివైతే అక్కడ జరుగుతున్న దారుణాన్ని ఆపు. ఆ రౌడీ మీద వెళ్ళి అరెస్ట్ చేయి. చేత కాకపోతే గాజులు తుడుకు ఇంట్లో కూర్చో. కొట్టద్దయ్యా, వదిలిపెట్టినయా. అయితే ఎస్ఎల్లో కల్పించుకుంటే మా డీపీ గారికి చాలా కోపం వచ్చేస్తుంది. మా ఒంటి మీద సయ్యతే డీపీ గారి ఒంటి మీద సయ్యేసినట్టే. మమ్మల్ని అరటి సయితే డీపీ గారిని అరటి చేసినట్టే. వదిలిపెట్ట కదా. ఓకే, చేయాలి.